హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారికా. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఎస్, ఎండలు బయటికి వెళ్ళకండి అని చెప్పిందా అని మొన్ననే చెప్పాను. అప్పుడే నాన్ స్టాప్ వర్షాలు మొదలెట్టాయి. సో ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అవుట్ దేర్. జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ ఎక్కువ వర్షాలు పడితే బయటికి వెళ్ళకండి. అండ్ వర్షాలు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా ఎక్కువ అవుతాయి. సో జాగ్రత్తగా కేర్ తీసుకొని ఉండండి, ఓకేనా? సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే, మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ యూకేలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. అండ్ పిఎం కొత్త పిఎం వచ్చారు. గవర్నమెంట్ మారింది, న్యూ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడున్న కొత్త పిఎం పేరు కియర్ స్టార్మర్ అన్నమాట. సో యా, కొత్త గవర్నమెంట్ వస్తే ఆబ్వియస్లీ రూల్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆ రూల్స్లో మనకి సంబంధించినవి కూడా ఉంటాయి, విచ్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్ రూల్స్ కిందకి వస్తాయి ఆబ్వియస్లీ. సో ఎన్ని గవర్నమెంట్స్ మారితే అన్ని రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అవన్నీ ఆబ్వియస్లీ మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో కొత్త గవర్నమెంట్లో వచ్చిన రూల్స్కి మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాము, మన మీద ఎంత పెద్ద ఎఫెక్ట్ పడింది, అండ్ ఎలాంటి రూల్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ అన్నీ చెప్పలేము, అండ్ ఆల్సో అన్నీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. బట్ రీసెంట్గా వచ్చిన కొన్ని వాటిల్లో మాత్రమే ఇప్పుడు టచ్ చేస్తాను. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, టు స్టార్ట్ విత్, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, కటింగ్ డౌన్ నైట్ మైగ్రేషన్. ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడే ఈ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. 48%కి ఇంక్రీజ్ అయిపోయింది 2019 నుంచి 2023 వరకు. సో దీన్ని కట్ డౌన్ చేయడానికి చాలానే రూల్స్ తీసుకొచ్చారు, విచ్ ఆర్ ఆబ్వియస్లీ ఇంప్లిమెంట్ కూడా చేశారు. డిపెండెన్స్ని అలౌ చేయకపోవడము, అండ్ ఇమిగ్రేషన్ శాలరీ లిస్ట్లో కొన్ని ఆక్యుపేషన్ కోడ్స్ తీసేయడము, అండ్ స్కిల్డ్ వర్కర్ వీసాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచేయడం, ఐ మీన్ శాలరీ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ చేయడం, ఇలాంటివి చేశారు కదా. సో ఆ కాన్సెప్ట్ మీదనే ఈ గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. బట్ దెన్ వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు, లైక్ లిటరల్గా మొత్తానికి తగ్గించేయడానికి చూస్తున్నారనమాట. సో వాటి వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇంకా అది మనం ముందు రోజుల్లో బాగా చూస్తాము. బట్ ఇప్పటికి ఏంటి అని అంటే, వాటిల్లో ఒకటి చెప్పాలి అని అంటే, వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది రిక్రూట్మెంట్ మీద అనమాట. వీళ్ళు ఆబ్వియస్లీ యూనో వీళ్ళు బేసిక్గా రిక్రూట్మెంట్ అనేది ఫారెన్ రిక్రూట్మెంట్ ఎక్కువ చేసుకుంటారు, మన వాళ్ళని ఎక్కువ హైయర్ చేసుకుంటారు. బికాజ్ వీళ్ళకి అంత టాలెంట్ లేదు, వీళ్ళ అంత బిజినెస్ బుర్రలు అనమాట. మనలాగా అంటే డిఫరెంట్ సెక్టార్స్లో తక్కువ, ఓన్లీ బిజినెస్ లేదా లా సైడ్ ఇలాంటివి ఎక్కువ, వీళ్ళకి నర్సింగ్ ఇలాంటివి ఎక్కువ, కానీ మిగతా ఫీల్డ్స్ అన్నింటిలో వీళ్ళు తక్కువ అనమాట. సో అందుకే మనల్ని బయట కంట్రీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో అది తగ్గించేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్. ఆబ్వియస్లీ ఇది ముందు నుంచే ఉంది కాన్సెప్ట్, బట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట, విచ్ ఇస్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. విచ్ ఇస్ చదువు అయిపోగానే, అంటే ఇక్కడ స్టడీ అయిపోగానే ఆ ప్రోగ్రామ్ మీద వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకొని వాళ్ళే ఆ స్పెసిఫిక్ రోల్ ఆ పర్టిక్యులర్ కంపెనీలో ఆ జాబ్ రోల్ ఏదైతే ఉంటుందో ఆ రోల్కి వాళ్ళని ట్రైన్ చేసుకుని ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తారనమాట. సో అలా ట్రైన్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ట్రైన్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా జాబ్ అనేది ఇస్తారనమాట. అది అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. బా, ఎండ మంచిగా వస్తుంది మాకు. ఇప్పుడు 7:00, స్టిల్ ఎండ్ వస్తుంది. ఓకే, డీవియేట్ అయిపోయాను. బట్ యా, సో ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడున్న లోకల్ వాళ్ళకే, అంటే ఓన్లీ బ్రిటిషర్స్ని అది చేయడానికి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. మన వాళ్ళకి అలౌ లేదు, బయట ఏ కంట్రీస్కి ఆ ప్రోగ్రామ్కి అలౌ చేయరన్నమాట, ఓన్లీ వాళ్ళని మాత్రమే చేస్తారు. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్లో కూడా మీకు పే చేస్తారు, ప్లస్ వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళే నేర్పించుకొని మీకు ఫుల్ టైం జాబ్ ఇస్తున్నారు అని అంటే ఎవరైనా చేస్తారు కదా, ఆబ్వియస్లీ ఎవరైనా చేస్తారు. సో అలా చేస్తే ఆటోమేటిక్గా మైగ్రేషన్ అనేది తగ్గిపోతుంది కదా. అంటే జాబ్స్ లేవు అని అంటే మనం మాత్రం ఎందుకు వస్తాం, రాంగ్ కదా. అంటే నేను అన్లెస్, కొంతమందికి ఓన్లీ స్టడీ పర్పస్ వచ్చేవాళ్ళు, రీసెర్చ్ పర్పస్ వచ్చేవాళ్ళు తప్ప, మోస్ట్లీ జాబ్లు సెటిల్మెంట్ వీటి కోసం వస్తారు కాబట్టి ఆ పరంగా చూసుకుంటే చాలా వరకు తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ఆ కాన్సెప్ట్ మీద అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా చెయ్యలేదు, బట్ పాస్ అయితే చేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, స్కిల్డ్ వర్కర్ వీసా మీద మీ అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడే స్కిల్డ్ వర్కర్ వీసా రావడానికి శాలరీ థ్రెషోల్డ్ అనేది పెంచారు. బట్ ఇప్పుడు
ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే వాటికి సెట్ ఆఫ్ రూల్స్ మార్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాలనుకుంటున్నారు, విచ్ ఈస్ ఒక ఎంప్లాయీ ఎంప్లాయర్కి స్పాన్సర్షిప్ ఇవ్వడానికి, స్కిల్డ్ వర్కర్ వీసా ఇవ్వడానికి ఉండే సెట్ ఆఫ్ రూల్స్ని మొత్తం మార్చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఏదైనా కొత్త కంపెనీ లైసెన్స్కి అప్లై చేసుకోవాలంటే మీ అందరికీ తెలిసిందే కదా, స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఆ పర్టికులర్ కంపెనీకి లైసెన్స్ ఉండాలి తప్పకుండా అని. సో ఇప్పుడు ఆ లైసెన్స్ని అప్లై చేసుకోవడానికి కూడా సెట్ ఆఫ్ రూల్స్ని మార్చేయబోతున్నారు. అవి 100% కన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ మారుస్తారు అని అయితే చెప్తున్నారు. సో ఏదైనా అప్డేట్ ఉంటే నేను తప్పకుండా చెప్తాను. బట్ యా, దీని మీద రూల్స్ అనేవి మారిస్తే వచ్చే వాళ్ళకే కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద, అంటే మా లాంటి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో యా, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉంది కదా, అఫ్ కోర్స్ నేను ఫర్గెట్ చేయమని చెప్పాను, ఇమ్మిగ్రేషన్ సాలరీ లిస్ట్. ఇమ్మిగ్రేషన్ సాలరీ లిస్ట్లో ఉన్న ఆక్యుపేషన్స్ని మొత్తానికి ఆ కాన్సెప్టే తీసేయచ్చు, లేదా అందులో ఇంకా చాలా తగ్గించేయచ్చు అనమాట. మొత్తానికి చాలా వరకు తీసేయాలని ప్లాన్లో ఉన్నారు. సో అది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ది ఏంటి అని అంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఇస్ PSW, పోస్ట్ స్టడీ వర్క్ లేదా గ్రాడ్యుయేట్ వీసా. ఈ PSW కూడా ఇప్పటి వరకు అయితే ఉంటుంది ఉండదు, ఉంటుంది ఉండదు ఇలా ఈ 2024ని గడిపించేశారు. బట్ 2025 ఈ కొత్త లేబర్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిందో, వీళ్ళు చెప్పడం ఏంటి అని అంటే 2025లో మోస్ట్లీ PSW ఉండకపోవచ్చు అని అంటున్నారు. బికాజ్ దానివల్లనే చాలామంది వస్తున్నారు కాబట్టి, అంటే అఫ్ కోర్స్ స్టడీ తర్వాత 2 ఇయర్స్ ఉండొచ్చు ఇక్కడ ఉండి మనం జాబ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తీసేస్తే మోస్ట్లీ చాలా వరకు రారు కదా. సో అది కూడా తీసేయాలి అని అనుకుంటున్నారు 2025కి. సో చెప్పలేము, ఇంకా ఇవేమీ ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ ఇవైతే అనుకుంటున్నారు. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, దట్ మీన్స్ మా లాంటి వాళ్ళు లేదా మా తర్వాత వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టూడెంట్ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది ఈ ఇయర్లో, లేదా ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఎక్స్పైర్ అయిపోతుంది అని అనుకుంటే, మేక్ ష్యూర్ డిసెంబర్కి ముందే మీరు అప్లై చేసేసుకోండి PSW, సో దట్ 2025లో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా రూల్స్ పాస్ చేసినా అవి మీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటాయి. సో ఏమో చెప్పలేము, ఏమైనా చేస్తారు వీళ్ళు. సో అందుకే మీరు ముందు జాగ్రత్తగా దాన్ని అప్లై చేసేసుకుంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు ఉంటుంది. అలాగే స్కిల్డ్ వర్కర్ వీసా కూడా రూల్స్ చేంజ్ అయ్యేదానికంటే ముందే మీరు మీ స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళతో, మీ ఎంప్లాయీతో మాట్లాడుకొని స్కిల్డ్ వర్క్ వీసా అనేది ఎక్స్టెండ్ చేసుకోవడమో లేకపోతే అప్లై చేసుకోవడమో ఇవన్నీ స్టార్ట్ చేసేయండి ప్రొసీజర్స్, బికాజ్ 2025 కెన్ చేంజ్ ఎనీథింగ్ అనమాట. సో యా, ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకైనా కొత్తగా వచ్చే వాళ్ళకైనా. బట్ చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఎవరైనా వస్తున్నారు కొత్తగా అని అనుకుంటే ప్లీజ్ కెరియర్ని ఎఫెక్ట్ చేసుకోకుండా ఆచితూచి డెసిషన్ అయితే తీసుకోండి, రండి రావద్దు అని అయితే నేను ఎప్పటికీ చెప్పలేను, చెప్పను కూడా ఇంతకుముందు చెప్పినట్లే. సో బట్ ఈ రూల్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోండి. అండ్ యా, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ, ఈ ఉడుత అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ మాకు గ్రీన్ యాపిల్ చెట్టు, ఇంకా ప్లమ్ చెట్లు ఇవి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటినీ ఏ ఒక్కటి ఉంచదు, మొత్తం తినేస్తాయి. ఈ అదిగో, కెన్ యూ సీ, గాడ్, తినేసాయి మొత్తం, తినేసాయి మాకు లేకుండా. ఎనీవేస్, థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ హారిక, మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్, టాటా, బై బాయ్.